జయ గురుదేవ్, జయ జయ భవాని. 1757లో ఇంగ్లాండు చాలా దుర్మార్గంగా ప్రపంచ దేశాల మీద పడ్డది. చిన్న చిన్న దేశాల్లో సైతం కొన్ని పెద్ద పెద్ద దేశాల మీద పడి దోచుకోవడం మొదలుపెట్టింది. అలా 58 దేశాలను దండయాత్ర చేసి 58 దేశాలను దోచుకొని భారతదేశము అప్పుడు చాలా సంపన్నమైన దేశము, చాలా ఖనిజాలు ఉన్న దేశము, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులున్న దేశంగా భారతదేశం కీర్తించబడ్డది ఆ సమయంలో. అలాంటి వజ్రాలేంది, నగలేంది, ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప క్షేత్రాలు, వాటికి వచ్చిన ఆదాయాలు, కొన్ని కోట్లు కొన్ని లక్షల కోట్ల ఆదాయాలన్నీ భారతదేశంలో ఉంటుండే. అలాంటి పరిస్థితులలో 58 దేశాలలో ఉన్న అధికారులకు, వాళ్ళ వాళ్ళ సంబంధించిన కుటుంబీకులకు, వాళ్ళ జలసాలకు, వాళ్ళ సరదాలకు, భారతదేశంలో ఉన్న అట్టడుగు పేదల చెమట, వాళ్ళ కష్టం, వాళ్ళ నెత్తురు చుక్కలన్నీ కలిపి 10 లక్షల కోట్ల రూపాయలు ఎత్తుకపోయిన దుర్మార్గపు వ్యవస్థ వాళ్ళది. ఈ 10 లక్షల కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లి వాళ్ళ జలసాలకు, ఈ 58 దేశాల్లో ఉన్న వాళ్ళ అధికారులకు పెట్టడం జరిగింది. సో మిత్రులారా, ఒకసారి ఆలోచించుకోవాలి మనం, ఇప్పుడు ఏదైతే అగ్రదేశాలుగా కీర్తించబడుతున్నాయో, ఏవైతే మనకంటే అడ్వాన్స్ గా ఉన్నాయని చెప్పేసి మనం భ్రమల పడుతున్నామో, ఆ దేశాల పునాదుల వెనక మన పూర్వీకుల ఆస్తులున్నాయి, మన పూర్వీకుల రక్తం ఉంది, మన పూర్వీకుల చెమట చుక్కలున్నాయని చెప్పేసి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో ఇంకా కూడా వాళ్ళ ఊడిగం చేసి, వాళ్ళ కోసం సపోర్ట్ చేసి, వాళ్ళ కోసం చేసే కార్యక్రమాలు చేద్దామా, మన కోసం మనం ఏమైనా చేసుకుందాం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. స్వదేశీ 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 అనేది మనం ఇంకా ఆలోచించుకోకపోతే మాత్రం రాబోయే రోజులలో చాలా కష్టమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. రాబోయే రోజులలో ఎకనామికల్ గా అన్ని రకాలుగా ఏదైతే మొదట భారతదేశం ఉందో, మళ్ళీ అదే స్థితికి మనము పూర్వ వైభవానికి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మీకు అందరికి తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. నేను మీకు అందరూ సదానందం.